నమస్తే లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం ఇవాళ మన కొటేషన్ బదులు యుఆర్ రావ్ అనేటటువంటి వ్యక్తి గురించి తెలుసుకుందామండి ఇండియన్ స్పేస్ పయోనీర్గా ఇతన్ని మనం పిలుస్తూ ఉంటాం ఇవాళ మనం చూస్తుంటే గూగుల్కి గూగుల్ డూడల్ కూడా యుఆర్ రావ్ సో ఈ యొక్క ఇమేజే ఉంది యుఆర్ రావ్ అనే అతను ఇస్రోకి సంబంధించినటువంటి వ్యక్తి ఇస్రో సైంటిస్ట్ అనమాట ఇస్రోకి సంబంధించి ఫోర్త్ చైర్మన్గా ఆయన పనిచేయడం జరిగింది స్పేస్ టెక్నాలజీ దాని యొక్క డెవలప్మెంట్లో దాని ఆయన యొక్క రోల్ అనేటటువంటిది ఇంపార్టెంట్గా మనం పరిగణిస్తాము ఆర్యభట్ట అనేటటువంటి మొట్టమొదటి శాటిలైట్ని లాంచ్ చేసేటప్పుడు ఇస్రో చైర్మన్గా మరి యూఆర్ రావ్ ఉన్నారనమాట ఈయన ఫిజికల్ లాబొరేటరీ ఫిజికల్ రీసెర్చ్ ల్యాబరేటరీ అహ్మదాబాద్ దీనికి చైర్మన్గాను ఉన్నారు మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ అండ్ సారీ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ దీనికి గాను ఉన్నారు మరియు ఆయన యొక్క సేవలకు గాను పద్మభూషణ్ పద్మవిభూషణ్ ఈ అవార్డ్స్ అన్నీ వచ్చాయి మరి ఫస్ట్ ఇండియన్ శాటిలైట్ హాల్ ఆఫ్ ఫేమ్ వాషింగ్టన్లో ఉండేటటువంటి షా శాటిలైట్ హాల్ ఆఫ్ ఫేమ్లో ఫస్ట్ నేమ్ మన ఇండియా నుంచి ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి యుఆర్ రావు రావ్ సో ఆయన యొక్క కాంట్రిబ్యూషన్ అందుకే కొన్నిసార్లు శాటిలైట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా మనం ఉడిపి రామచంద్ర రావు లేదా యుఆర్ రావుని రావును పిలుస్తూ ఉంటాం రైట్ మరి మనం లాస్ట్ క్లాస్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ కా చూసి ఆ తర్వాత ఆర్టికల్స్లోకి వెళ్ళిపోదాం మొట్టమొదటి ఎన్ఆర్ఐ మరియు ఓసీఐ నాన్ రెసిడెంట్ ఇండియన్ మరియు ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఈ ఇద్దరికి సంబంధించి రెండు స్టేట్మెంట్స్ ఇచ్చాం దాంట్లో ఏది కరెక్టో చెప్పమంటున్నారు ఇద్దరు కూడా ఇండియన్ సిటిజన్సే కానీ అబ్రాడ్లో నివసిస్తున్న వాళ్ళు అవునా కాదా కాదు ఎన్ఆర్ఐస్ ఇండియన్ సిటిజన్సే ఓసిఐస్ కాదు సో ఇది తప్పు స్టేట్మెంట్ రెండోది ఎన్ఆర్ఐస్కి ఓటింగ్ రైట్స్ అనేటటువంటివి ఉన్నాయి ఓసీఐకి లేవు అవునా కాదా ఎస్ సో రెండు మాత్రమే కరెక్ట్ కాబట్టి ఆన్సర్ బి టూ ఓన్లీ సెకండ్ క్వశ్చన్ చూడండి త్రోజన్ హార్స్ లేదా త్రోజాన్ అనేటటువంటిది ఒక టైప్ ఆఫ్ మాల్వేర్ జనరల్గా లెజిటిమేట్ సాఫ్ట్వేర్ లాగా మనకు కనిపిస్తూ ఉంటుంది కానీ అది మాల్వేర్ అవునా కాదా ఎస్ ట్రోజన్స్ అనేటటువంటివి సైబర్ హ్యాకర్స్ సైబర్ థీప్స్ వీళ్ళు దాన్ని ఉపయోగించుకొని మన యొక్క సిస్టమ్ యొక్క సిస్టమ్కి యాక్సెస్ని గెయిన్ చేసుకుంటారు నా కాదా ఎస్ ఇవి రెండూ కరెక్టే కాబట్టి ఆన్సర్స్ సి వన్ కామా టూ సార్ మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి పాలిటిక్స్ సంబంధించినటువంటిది ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ అనేటటువంటి రాష్ట్రంలో మరి అక్కడ ఉండేటటువంటి సీఎం రిజైన్ చేయడం జరిగింది అతని ప్లేస్లో వేరే వ్యక్తి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఇక్కడ ఒక విషయం గమనించాలండి మనకి స్టేట్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి ఒక పార్టీని ఎన్నుకున్నారు ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే చీఫ్ మినిస్టర్ మరియు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటాం ఈ చీఫ్ మినిస్టర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి నార్మల్ పీరియడ్లో ఐదు సంవత్సరాల పదవీ కాలం ఉంటుంది ఐదు సంవత్సరాల తర్వాత ఎలక్షన్స్ జరుగుతాయి ఆ తర్వాత మళ్ళీ ఎన్నుకుంటారనమాట ఇప్పుడు సడన్గా ఈ విధంగా మధ్యలో చీఫ్ మినిస్టర్ రిజైన్ చేసిన లేదా ఆ వ్యక్తి చనిపోయి ఆ పొజిషన్ వేకెంట్ అయినా లేదా అభిశంసన తీర్మానం వచ్చి మొత్తం క్యాబినెట్ మొత్తం పోయినా సో అప్పుడు మళ్ళీ కొత్త గవర్నమెంట్ ఫామ్ అవుతుంది అంటే ఇప్పుడు ఈ వ్యక్తి చీఫ్ మినిస్టర్గా రిజైన్ చేసేసారు అంటే తను ఎన్నుకున్నటువంటి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కూడా డిజాల్వ్ అయిపోయినట్టే ఇప్పుడు కొత్తగా వచ్చేటటువంటి కొత్తగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఎవరైతే చీఫ్ మినిస్టర్ ఉన్నారో మళ్ళీ నార్మల్గా అయితే కా కాన్స్టిట్యూషన్ ప్రకారం అయితే మళ్ళీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని ఎన్నుకుంటారు అంటే వీళ్ళకి ఈ మినిస్ట్రీ ఈ మినిస్ట్రీ అని చెప్పేసి అందుకే మనం చూస్తే సీఎం మారినప్పుడు ఈ మినిస్టీరియల్ బర్త్స్ మారుతూ ఉంటాయి ఎందుకని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని చూస్ చేసుకుండేది ఎవరు చీఫ్ మినిస్టర్ అయితే ఇక్కడ ఇంకొక విషయం అండి వీళ్ళని అపాయింట్ చేసేది అంటే ఓవరాల్గా వీళ్ళకి ప్రమాణ స్వీకారం కానీ అదంతా గవర్నర్ ద్వారా జరుగుతూ ఉంటుంది గవర్నర్కి చెప్తారు చీఫ్ మినిస్టర్ ఇదిగో వీళ్ళు నా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్లో వీళ్ళు ఉండాలి అని చెప్పి చెప్తారనమాట సో ఇప్పుడు కొత్తగా చీఫ్ మినిస్టర్ మారారు అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కూడా మారుతారన్న విషయం అది ఇంపార్టెంట్ మరి ఇక్కడ ఎందుకని ఈ విధంగా జరిగింది ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి మీద ఆరోపణలు జరిగాయి ఎందుకని పార్టీ అనేటటువంటిది మీరు ఇంకా దిగిపోండి చాలే అన్నట్టుగా చెప్పింది సో పార్టీయే తీసేయకుండా నేనే రిజైన్ చేస్తాను అన్నట్టుగా రిజైన్ చేసి వెళ్ళిపోతున్నారు ఇంకొక వ్యక్తి ప్రమాణ స్వీకారం కూడా ఆల్రెడీ చేయడం జరిగింది అయితే ఇంకో విషయం అండి అలా చేయాలంటే వాళ్ళ పార్టీకి మెజారిటీ ఉండాలి అంటే వాళ్ళ యొక్క లెజిస్లేటివ్ అసెంబ్లీలో మెజారిటీ సభ్యులు ఆ పర్టికులర్ పార్టీకి సపోర్ట్ చేయాలి ఎవరైతే గవర్నమెంట్ ఫామ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి నెక్స్ట్ ఆర్టికల్ వెరీ ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి ఆర్టికల్ ఎన్విరాన్మెంటల్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేయడం అన్న కాన్సెప్ట్ గురించి మనం చదువుకుంటామండి ఇక్కడ రెండు వేల పదకొండులో మైనింగ్కి సంబంధించిన ఒక కేసు అనేటటువంటిది ఉంది లఫాజ్ ఉమియా మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా రెండు వేల పదకొండు ఈ కేసులో సుప్రీంకోర్టు ఇదిగో మరి ప్రతి డెవలప్మెంటల్ యాక్టివిటీకి ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఈ విధంగా అని చెప్తున్నారు కదా మరి ఈఐఏ ఇవన్నీ వస్తున్నాయి దాంట్లో ఎంతవరకు ఆ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రిపోర్ట్ అనేటటువంటిది యాక్యురేట్గా ఉంది ఆ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా ఇవంతా ప్రతిసారి ఫాలోఅప్ చేసుకుంటూ ఉండాలి ఓన్లీ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఉంటే బ్రాడ్ అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటుంది కానీ స్పెసిఫిక్ డీటెయిల్స్ అన్నీ చూసుకోవట్లేదు ఆ కంటెక్స్ట్లో ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి రెగ్యులేషన్స్ అన్నీ ఇంప్లిమెంట్ చేసేందుకు ఒక రెగ్యులేటరీ బాడీ ఉండాలి తీసుకొని రండి అని చెప్పి రెండు వేల పదకొండులోనే సుప్రీంకోర్టు ఈ కేసులో చెప్పడం జరిగింది అయినా సరే అప్పటి నుంచి ఇప్పటి వరకు మన గవర్నమెంట్ అనేటటువంటిది ఆ రెగ్యులేటరీ బాడీని తీసుకొని రాలేదు సో అందుకోసం అడుగుతుంది ఎందుకు డిలే అయింది చెప్పండి మేము చెప్పి మీకు సుమారుగా పది సంవత్సరాలు అవుతుంటే ఎన్విరాన్మెంట్ రెగ్యులేటర్ని మీరు ఎందుకు తీసుకొని రాలేదు అని అడుగుతుంది మరి గవర్నమెంట్ తీసుకొని వస్తుంది ఏంటి అన్నది మనం చూడాలి ముందు ఒకసారి ఈఐఏ అంటే ఏంటో తెలుసుకుందామండి ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటే ఏంటో చూద్దాం రైట్ ఇక్కడ ఈఐఏ దానికి ముందు ఒక చిన్న విషయం మీకు అందరికీ లా ఎక్స్ ఎక్స్ప్లెయిన్డ్ అనే ఛానల్ తెలిసే ఉంటుంది అనుకుంటున్నానండి ఈ ఎక్స్ప్లెయిన్డ్ అనేటటువంటి ఈ ఛానల్లో మనం షార్ట్ వీడియోస్ చేస్తున్నాం ఆల్రెడీ నూట ఇరవై వరకు ఎన్విరాన్మెంట్కి సంబంధించిన షార్ట్ వీడియోస్ చేయడం జరిగింది ఓవరాల్గా ఎన్విరాన్మెంట్ మీద టూ హండ్రెడ్ షార్ట్ వీడియోస్ టూ హండ్రెడ్ నుంచి టూ ట్వంటీ వరకు అలా ఒక్కొక్క సబ్జెక్ట్కి సంబంధించి టూ హండ్రెడ్ టు టూ ట్వంటీ వరకు వీడియోస్ షార్ట్ వీడియోస్ అంటే టర్మ్స్ కాన్సెప్ట్స్ వాటి మీద కంప్లీట్ సబ్జెక్ట్ అంతా చెప్పడం కాదు ఇప్పుడు ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అని వచ్చింది వాళ్ళ న్యూస్లో మరి దానికి మీనింగ్ మనం ఆ ఛానల్లో ఇదిగో ఇంత షార్ట్ వీడియో ఒకటే స్లైడ్లో ఎక్స్ప్లెయిన్ చేసాం సో మీరు ఇది చూసుకుంటూ ఉంటే బేసిక్స్ క్లారిటీ ఉంటుంది ఎవరైనా బేసిక్స్ కానీ లేదా కొన్ని టర్మ్స్ ఏమన్నా క్లారిటీ లేదు అంటే ఈ లెట్స్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ లా ఎక్సలెన్స్ అలా ఏ టర్మ్ కావాలంటే ఎన్విరాన్మెంట్లో ఆ టర్మ్ని టైప్ చేసి లా ఎక్సలెన్స్ అని టైప్ చేస్తే అవి వస్తే అలాగైనా మీరు చూసుకోవచ్చు దాన్ని మీరు యూటిలైజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను సరే ఈఐఏ అంటే ఏంటో చూద్దాం మనకి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో భోపాల్ గ్యాస్ ట్రాజడీ అనేటటువంటి జరిగిందండి ఆ భోపాల్ గ్యాస్ ట్రాజడీలో అంటే అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ని సరిగా పట్టించుకోకుండా దానికి పర్మిషన్ ఇచ్చినందుకే కదా అంత అంత ట్రాజడీ జరిగింది అందుకోసం అని చెప్పేసి ఒక చట్టాన్ని తీసుకొని వచ్చారు ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ చట్టము నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఆ చట్టం కింద వివిధ రకాల ప్రొసీజర్స్ని తీసుకొని వచ్చారండి వాటిలో ఇంపార్టెంట్ ఈఐఏ అంటే ఏదన్నా ఒక ప్రాజెక్ట్ని ఒక ప్లేస్లో తీసుకొని రావాలంటే దానికి దానివల్ల ఏ విధమైన ఇంపాక్ట్ ఉంటుంది దానికి ఇంకేమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా దాన్ని తీసుకొని రావడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి నష్టాలు ఏంటి అవన్నీ చూసుకోవడం ఎస్పెషలీ మైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రియల్ ఎస్టేట్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్స్ వీటికి కంపల్సరిగా ఈఐఏ అనేటటువంటి తీసుకోవాలి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అనేది ఇంపార్టెంట్ దాంతోపాటు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఓకే ఈ ప్రాజెక్ట్ కడితే ఇంత నష్టం ఉంటుంది అందుకోసం ఈ మెజర్ తీసుకోండి అని గవర్నమెంట్ చెప్పి క్లియరెన్స్ ఇచ్చింది కానీ అది క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత మరి అది వాళ్ళు పాటిస్తున్నారా లేదా చూసుకుండేది ఎవరు ఫాలో అప్ చేసుకుండేది ఎవరు పాటించకపోతే దాని మీద యాక్షన్ తీసుకుండేది ఎవరు ఈ విధంగా ఎన్నో రకాలుగా రెగ్యులేషన్ ఉండాలి ఆ రెగ్యులేషన్కి సంబంధించి మేము ఒక రెగ్యులేటరీ బాడీని తీసుకొని రమ్మని రెండు వేల పదకొండులోనే చెప్పాం కదా ఎందుకు తీసుకొని రాలేదు అది ఇప్పుడు సుప్రీంకోర్టు యొక్క క్వశ్చన్ అనమాట నెక్స్ట్ ఆర్టికల్ సెక్యూరిటీ ఇష్యూస్కి సంబంధించినటువంటిది యూఏపీఏ అనేటటువంటి చట్టము అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ చట్టము అంటాము ఈ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ చట్టము అనేటటువంటి దాని కింద రెండు వేల పదిహేడులో రెండు వేల పదిహేడు మనకి ప్రతి సంవత్సరము మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అనేటటువంటిది ఉంటుందండి ఈ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అనేటటువంటిది ఒక డేటాబేస్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది ఎన్ని క్రైమ్స్ అయ్యాయి ఎన్ని కేసులు నమోదయ్యాయి ఎంత కన్విక్షన్ రేటు ఇదంతా చెప్తా ఉంటుంది రెండు వేల పంతొమ్మిదిలో మనం చూస్తే మరి ఎన్ నంబర్ ఆఫ్ పీపుల్ అరెస్టెడ్లో కానీ నెంబర్ ఆఫ్ కీ పీపుల్ నెంబర్ ఆఫ్ కేసెస్ రిజిస్టర్డ్లో ఎస్పెషల్లీ ఈ చట్టం కింద పెరిగాయి ఈ డెబ్బై రెండు శాతం పెరగడం జరిగింది నంబర్ ఆఫ్ కేసెస్ అని చెప్తున్నారనమాట సో ఏంటి ఈ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్కు ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటో చూద్దామా ఫస్ట్ అసలు ఇండియాలో ఉండేటటువంటి వివిధ సెక్యూరిటీ చట్టాలేంటి వాటికి సంబంధించి బ్రీఫ్గా చూద్దామండి ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టము అని అంటాము ప్రివెంటివ్గా అంటే ఆ చర్య చేపట్టక ముందే అరెస్ట్ చేయడం ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టము దాన్ని పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో రిపీల్ చేశారు ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ అంటారు ఇది మనకి నార్త్ ఈస్ట్ జమ్మూ అండ్ కశ్మీర్ వీటిలో ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ అనేటటువంటిది ఉంది మరి అన్లాఫుల్ ప్రివెన్షన్ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకుంది దీని గురించే సో ఇది నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో తీసుకొచ్చారు చాలాసార్లు అమెండ్ చేసుకుంటూ వచ్చారు మీసా అంటాం మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ అది కూడా షార్టే తీసేయడం జరిగింది ఎస్పెషలీ ఇది దీన్ని మిస్యూజ్ జరిగింది ఎమర్జెన్సీ టైంలో అని చెప్పి దాన్ని తీసేశారు ఆ తర్వాత నేషనల్ సెక్యూరిటీ చట్టము అనేటటువంటి తీసుకొచ్చారు ఇది ఇప్పటికీ ఇంప్లిమెంటేషన్లో ఉంది టాడా టెర్రరిస్ట్ అండ్ డిస్ట్రప్టివ్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ చట్టం అనేటటువంటిది దాన్ని రిపీల్ చేశారు దాన్ని మిస్యూజ్ ఎక్కువ ఉంది అని చెప్పేసి పోటా ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్ దాన్ని కూడా రిపీల్ చేయడం జరిగింది సరే ఇప్పుడు ఉన్నటువంటి వాటిలో ఏమేమి ఉన్నాయి ఈ సెక్యూరిటీ చట్టాల్లో ప్రస్తుతానికి ఇంప్లిమెంట్ అవుతున్నవి ఏఎఫ్ఎస్పిఏ అనేటటువంటిది అది బాగా కాంట్రవర్షియల్ మరి మనం అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ చట్టము నేషనల్ సెక్యూరిటీ చట్టము ఈ మూడు ఉన్నాయండి వీటిలో అన్లాఫుల్ యాక్టివిటీస్ చట్టం అనేటటువంటిది ఇంతకుముందు దాంట్లో ఇంటర్నల్ ఇష్యూస్ని ఎక్కువగా ఉండేవి ఇప్పుడు టెర్రరిజం క్రాస్ బార్డర్ టెర్రరిజం ఇవన్నీ కూడా దాంట్లోకి వచ్చాయి ఇంతకుముందు టెర్రరిజం కోసం డీల్ చేసేందుకు సపరేట్ చట్టాలనే ఉండేవి ఇప్పుడు అలా కాకుండా అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ చట్టం కిందకు వచ్చేసాయి రెండు వేల పంతొమ్మిదిలో దానికి అమెండ్మెంట్స్ కూడా వచ్చాయి దీంట్లో ఏ ఇంతకుముందు ఏ విధంగా ఉండేది అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ యాక్ట్లో ఓన్లీ ఆర్గనైజేషన్స్ని టెర్రర్ ఆర్గనైజేషన్స్గా గుర్తించి వాటితో పనిచేసే ఏ వ్యక్తినైనా టెర్రరిస్ట్గా గుర్తించేవాళ్ళు ఇప్పుడు ఆర్గనైజేషన్ గుర్తించకుండా డైరెక్ట్గా ఒక ఇండివిజువల్నే టెర్రరిస్ట్గా గుర్తించడం మొదలుపెట్టారు ఓన్లీ ఆర్గనైజేషన్ని మాత్రమే ఇంతకుముందు టెర్రర్ ఆర్గనైజేషన్ అని అనేవాళ్ళం ఇండివిజువల్ ఆ ఆర్గనైజేషన్తో లింక్ ఉంటేనే టెర్రరిస్ట్గా గుర్తించేవాళ్ళు సో ఇప్పుడు అది మారడం రెండోది ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ అథారిటీ మామూలుగా అండి అన్లాఫుల్ ప్రివెంటివ్ యాక్టివ్ ప్రివెంటివ్ దీని కింద అటు స్టేట్ పోలీసు మరియు ఎన్ఐఏ ఎన్ఐఏ అంటే ఏంటి నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ అథారిటీ రెండిటికీ ఇన్వెస్టిగేషన్ అథారిటీ ఉంటుంది మరి ఇంతకుముందు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ పోలీస్ ఇంతకుముందు డీజీపీ నుంచి పర్మిషన్ తీసుకోవాలి అలాంటి కేసులు ఇన్వెస్టిగేషన్ చేయాలంటే ఇప్పుడు అలా లేకుండా తక్కువ పర్మిషన్తోనే తక్ లోవర్ ర్యాంక్ ఆఫీసర్ పర్మిషన్తోనే ఇన్వెస్టిగేట్ చేసేటటువంటిది రావడం జరిగింది మరి ఇదిగోండి ఈ గ్రూప్స్ అన్నిటిని టెర్రరిస్ట్ ఈ గ్రూప్స్కి సంబంధించిన కొంతమందిని టెర్రరిస్ట్గా ఈ చట్టం కింద డెసిగ్నేట్ చేయడం జరిగింది మసూద్ అజర్ ఎవరైతే పఠాన్కోట్ అటాక్ మరి మన ట్వ మన ముంబై అటాక్స్ వీటికి ఎవరి కారకులు వాళ్ళని గుర్తించడం జరిగిందన్నారు సరే ఈ చట్టాల కింద ఓన్లీ టెర్రరిస్టులేనే కాదు మరి అర్బన్ నక్సల్స్ అంటున్నాం ఇప్పుడు మీరు చూసే ఉంటారు వరవర వరు వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు అలా చాలామందిని అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ చట్టం కింద అరెస్ట్ చేస్తున్నారు నంబర్ ఆఫ్ కేసెస్ అరెస్ట్ కేసెస్ అనేవి పెరిగాయి అన్నది ఇందాక మనకు చూపించినటువంటి డేటా వీలైతే ఒకసారి యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఈ చట్టాలన్నిటి గురించి కొంత సెక్యూరిటీ ఇష్యూస్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది దాంట్లో ఇంకొంతం డీటెయిల్డ్గా చదువుకోవాలండి నెక్స్ట్ ఆర్టికల్ గవర్నాన్స్కి సంబంధించింది పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ రూరల్ డెవలప్మెంట్ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఒక రిపోర్ట్ని సబ్మిట్ చేస్తూ సెంట్రల్ గవర్నమెంట్ అనేటటువంటిది ఇంప్లిమెంట్ చేసేటటువంటి నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ అంటాము ఈ నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ కింద వివిధ కేటగిరీస్ ఆఫ్ పీపుల్గా డివైడ్ చేసి వాళ్ళకి పెన్షన్ సపోర్ట్ని ఇస్తూ ఉంటుందన్నమాట ప్రస్తుతానికి సెంటర్ నుంచి పెన్షన్ సపోర్ట్ చూడండి సీనియర్ సిటిజన్స్ ముసలి వాళ్ళకు వచ్చేది రెండు వందల నుంచి ఐదు వందల వరకు మాత్రమే రాష్ట్రాలు మిగిలిన అమౌంట్ని యాడ్ చేసుకుంటున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూస్తే ఏపీలో రెండు వేల రెండు వందల యాభై ఇస్తున్నారు నెలకి సో మిగిలిన డబ్బులంతా సెంట్రల్ గవర్నమెంట్ ఇంతే ఇస్తే మిగిలిన డబ్బులంతా స్టేట్ యాడ్ చేసుకుంటుంది మ అదేవిధంగా విడో పెన్షన్స్ మూడు వందల నుంచి ఐదు వందలు డిజబిలిటీ పెన్షన్స్ మూడు వందల రూపాయలు పర్ మంత్ ఫ్యామిలీ బెనిఫిట్ డెత్ అలా అలాంటి కేసులో ఇరవై వేల రూపాయలే దీని కింద ఇవ్వడం జరిగింది ఇప్పుడున్నటువంటి ధరలకి ఇప్పుడున్నటువంటి కండిషన్స్కి ఈ రెండు వందలు మూడు వందల రూపాయలు నెలకి ఏ విధంగా దాన్ని సోషల్ సెక్యూరిటీ అని అంటాము సెంట్రల్ గవర్నమెంట్ అన్నది ఈ అమౌంట్ని పెంచాలి అన్నటువంటి దాన్ని చెప్పడం జరిగింది ఎస్పెషల్లీ మరి రూరల్ ఏరియాస్లో ఓవరాల్ డెవలప్మెంట్ ఉండాలి అంటున్నారు మరి దానికి సంబంధించి వీటికి బడ్జెట్స్ని పెంచడం పెంచండి రెండు వందల నుంచి ఐదు వందల రూపాయలు పర్ మంత్ ఏ విధంగా అది పెన్షన్ లాగా పరిగణిస్తుంది అది ఇక్కడ క్వశ్చన్ అండి అవునా కాదా సో మనం ఇక్కడ ఇంపార్టెంట్గా తెలుసుకోవాల్సిన విషయం మనకి మన వాళ్ళకి ఇస్తున్నటువంటి పెన్షన్కి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి దానికి మధ్య గ్యాప్ స్టేట్ గవర్నమెంట్స్ ఫిల్ చేస్తాయి అన్నది తెలుసుకోవాలి నెక్స్ట్ ఆర్టికల్ ఎథిక్స్కి ఇలా కే స్టడీస్లో ఎస్పెషలీ మనకి ఇలాంటివి బాగా యూజ్ అవుతాయండి సో ఇక్కడ రీసెంట్గా తెలంగాణ హైకోర్టు అనేటటువంటిది ఆరు వారాల వరకు టూ ఇద్దరు ఆఫీసర్స్కి సారీ మూడు నెలలు జైలు శిక్ష విధిస్తూ ఆ జైలు శిక్ష మరి ఇంప్లిమెంట్ చేయడానికి ఆరు వారాల టైం గడువు అనేది ఇచ్చిందనమాట సరే ఎందుకు అసలు ఏంటిది ఇంతకీ మనకి ఎప్పుడైనా సరే ఒక డిస్ట్రిక్ట్లో ఏదన్నా ప్రాజెక్ట్ వస్తూ ఉంది అంటే దానికి సంబంధించినటువంటి ల్యాండ్ అక్విజిషన్ ల్యాండ్ని అక్వైర్ చేసుకోవాలి ప్రాజెక్ట్ కట్టాలంటే లేట్సే ఇక్కడ ఈ కేసులో అయితే వాట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సో దాన్ని ఎక్స్పాండ్ చేయడం కోసం భూమి సేకరించమన్నారు సో భూమి సేకరించేది ఎవడండి డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్ అవునా సరే వీళ్ళు భూమిని సేకరించారు అక్కడ ఉన్న వాళ్ళు ఏమన్నారంటే ఇదిగో మరి భూమిని సేకరించేందుకు ఒక లీగల్ ప్రాసెస్ అనేటటువంటిది ఉంది అదేంటి మనకి రెండు వేల పదమూడులో ఒక చట్టం అనేటటువంటిది వచ్చింది ల్యాండ్ అక్విజిషన్ చట్టము అంటాం సో ఈ ల్యాండ్ అక్విజిషన్ చట్టం ఏదైతే ఉందో ఆ చట్ట ప్రకారం కంపెన్సేషన్ చెల్లించిన తరువాతే గమనించాలి ఆ వ్యక్తులు అక్కడి నుంచి డిస్ప్లేస్ చేయాలి అంటే వాళ్ళకు ముందు కంపెన్సేషన్ చెల్లించాలి అంతేగాని మీరు అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వండి ఆ తర్వాత కంపెన్సేషన్ చెల్లిస్తామన్నది కాదు ముందు కంపెన్సేషన్ చెల్లించాలి ఆ తర్వాతే వాళ్ళని అక్కడి నుంచి డిస్ప్లేస్ చేయాలి అక్కడి నుంచి పంపించాలి కానీ అక్కడ కంప్లైంట్ ఏంటి అంటే ఇక్కడి నుంచి మమ్మల్ని పంపించేసి నీళ్ళు కూడా బ్యాక్ వాటర్ ఈ రిజర్వాయర్ వాటర్ కూడా వచ్చే వచ్చేసే మాకు కంపెన్సేషన్ పూర్తి అవ్వకముందే చెల్లించకముందే అని చెప్పి కంప్లైంట్ చేశారు అప్పట్లోనే సుబ్ హైకోర్టు అనేది చెప్పింది కంపెన్సేషన్ చెల్లించి వాళ్ళని కంప్లీట్గా రీహాబిలిటేట్ చేయండి ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ పనులు మొదలు పెట్టుకోండి కానీ దాన్ని వినలేదు అని చెప్పి కంప్లైంట్ అనేటటువంటిది కోర్టులో కేసు అనేటటువంటిది వెళ్ళింది దాన్ని పరిగణలోకి తీసుకొని కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కోర్టుని ధిక్కరించడమే కోర్టే చెప్పినప్పుడు కోర్టును ధిక్కరిస్తూ ఏ విధంగా వీళ్ళు ఆర్డర్స్ అనేటటువంటివి చేశారు అది కోర్టు యొక్క నియమావళికి కోర్టు చెప్పిన దానికి ధిక్కరనే కదా అందుకని అరెస్ట్ అనేటటువంటి దాన్ని ఇవ్వడం జరిగిందండి మరి ఈ కంటెక్స్లో ఒకవేళ మీరు ఈ ఈ కలెక్టర్ పొజిషన్లో ఉండుంటే ఏం చేసి ఉండేవాళ్ళు ఇలాంటి కేస్ స్టడీస్ అనేటటువంటి వీటి నుంచి వస్తూ ఉంటాయి సో మనకి లోకల్గా న్యూస్ ఛానల్స్లో కానీ వీటిలో వస్తూ ఉంటాయి కదా వీటికి సంబంధించిన ఆర్టికల్స్ అవి అవి కొంచెం చూడండి ఇంకొంచెం దాని మీద డెప్త్ పెరుగుతుంది ఒక కేస్ స్టడీకి ఆన్సర్ రాసేంత ఆ కంటెంట్ మీకు వస్తుంది కొంచెం చూడాలది నెక్స్ట్ ఆర్టికల్ ఫైర్ సేఫ్టీకి సంబంధించి రీసెంట్గా ఈస్టర్న్ రైల్వేస్ హెడ్ క్వార్టర్స్ కలకత్తాలో ఈస్టర్న్ రైల్వేస్ హెడ్ క్వార్టర్స్లో అగ్ని ప్రమాదం జరిగింది తొమ్మిది మంది వరకు చనిపోయారు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్ అని కాదు ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఒకటి చెప్తాను చూడండి మనకి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అనేటటువంటిదిందా ఈ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం ఓవరాల్గా ఫైర్స్ ఈ ఈ మంటలు వీటి వల్ల రెండు వేల పంతొమ్మిదిలో ఎంతమంది చనిపోయారో తెలుసా చూడాలి పదివేల తొమ్మిది వందల పదహైదు గమనించాలి ఈ డెత్ అనే డెత్స్ అనేవి రెండు వేల పంతొమ్మిదిలో పదివేల తొమ్మిది వందల పదహైదు డెత్స్ ఏ సైక్లోనైనా ఆ సంవత్సరంలో అన్ని డెత్స్ని కాస్ట్ కాస్ట్ చేసిందా అర్థక్వేక్ కాస్ట్ చేసిందా ఏ డిజాస్టర్ ఏ న్యాచురల్ డిజాస్టర్ కాస్ట్ చేయని అన్ని డెత్స్ని ఎవ్రీ ఇయర్ మరి పదివేల డెత్స్ అనేటటువంటి వస్తూ ఉన్నాయి ఫైర్ సేఫ్టీ అనేటటువంటిది ఉంటే ఎందుకు జరుగుతుంది ముందు అక్కడ ఉన్న వాళ్ళకి సంబంధించి ఫైర్ సేఫ్టీ అనేటటువంటి దాని మీద అవగాహన ఉందా లేదా ఫైర్ రాగానే ఫైర్ అలా మోగాలి సో ఏ విధంగా చర్యలు ఇవంతా తెలియాలి అవేర్నెస్ ఉందా లేదా రెండు ఫైర్ మిటిగేషన్ సరే అవేర్నెస్ ఉంది ఏం చేయాలో తెలుసు కానీ వాటర్ ఏవి స్ప్రింక్లర్స్ ఏవి సో ఫైర్ మిటిగేషన్ మెకానిజమ్స్ అవేర్నెస్ మెకానిజమ్స్ ఇవన్నీ చోట్ల ఉండాలి మీరు లాస్ట్ ఇయర్ చూసుంటే కూడా హాస్పిటల్లోనూ మరి క్వారంటైన్ సెంటర్స్లోనూ ఇలా షాపింగ్ మాల్స్లోనూ చిన్న స్లమ్ ఏరియాస్లోనూ బజార్స్లోనూ ఇలా చాలా చోట్ల ఫైర్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి మరి అటువంటి కంటెక్స్లో మ ఎన్డీఎంఏ అంటామండి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అని ఎన్డీఎంఏ ఈ ఫైర్స్ని కంట్రోల్ చేసేందుకు కాను కొన్ని గైడ్ లైన్స్ కూడా రిలీజ్ చేసింది వాటికి తగ్గినట్టుగా ఇంప్లిమెంటేషన్ లేదు ప్రాబ్లమ్ ఏంటి అంటే ఇంప్లిమెంటేషన్ లేదు ఫైర్ సేఫ్టీ అనేటటువంటి దానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం దానికి సంబంధించిన అవేర్నెస్ లేకపోవడం అయినప్పుడు చూసుకుందాంలే అన్నటువంటి క్యాలస్ యాటిట్యూడ్ ఏదైతే ఉందో అది చాలా వరకు ఫారెస్ట్ ఫైర్స్కి కారణంగా ఉంది స్టేట్స్ అనేటటువంటివి దీన్ని సీరియస్గా పరిగణించి చర్యలు చేపట్టాలి స్కూల్స్ కాలేజెస్ వీటన్నిట్లోనూ ఉండాలి అవునా కాదా మ్యాండేటరీగా ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించి దాంట్లో జాబ్ అంటే ఖాళీగా కూర్చొని ఇంకొక ఎగ్జామ్ చదువుకునే జాబు ఇలా ఇలాంటి పరిగణలో కాదు సో ఫ్రీక్వెంట్గా ఇన్స్పెక్షన్స్ ఉండాలి మాక్ డ్రిల్స్ అనేటటువంటివి ఎప్పటికప్పుడు చేపడుతూ ఉండాలి ఈ విధంగా మరి కొంత డబ్బులు తీసేసుకొని ఫైర్ సేఫ్టీకి సంబంధించిన పత్రం ఇచ్చేయడం కాదు ప్రాపర్గా అక్కడ చెక్ చేసుకోవడము మానిటరింగ్ చేసుకోవడము ఇవన్నీ కూడా చేస్తే అప్పుడే మనం ఫైర్ సేఫ్టీని ప్రాపర్గా మెయింటైన్ చేయగలము నెక్స్ట్ ఆర్టికల్ పాలిటిక్స్ సంబంధించింది జుడిషియరీ జుడీషియల్ ఇష్యూస్ అన్న దాని కింద సో ఇక్కడ జుడిషియల్ పాట్రియార్కీ అంటున్నారండి జుడిషియల్ పాట్రియార్కీ అంటే ఏంటి ఇంతకీ రీసెంట్గా మీరు మనం చదివే ఉన్నాం ఏమని ఇండియాలో రేప్ కేసెస్ ఈ కేసెస్ అనేటటువంటివి ఎక్కువగా పెరుగుతూ ఉన్నాయి రీసెంట్గా ఒక కేసు అనేది సుప్రీంకోర్టుకి వెళ్తే రేప్ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో సో ఆమెని మ్యారేజ్ చేసుకుంటావా అని రేపు చేసినటువంటి వ్యక్తిని అడగడం జరిగింది అది బాగా కాంట్రవర్షియల్ అయింది మధ్యలో మనం కొన్నిసార్లు చూసాము సీజే ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది నేను ఆ సందర్భంలో చెప్పలేదండి అని కూడా అన్నారు కానీ ఇక్కడ ఈ ఆర్టికల్లో రాస్తుంది ఏంటి అంటే ఇది ఒక ఇండివిజువల్కి సంబంధించింది కాదు ఒక యాటిట్యూడ్ ఇది మెంటాలిటీ ఓవరాల్గా సొసైటల్ మెంటాలిటీ ఇదే విషయం మనం లాస్ట్ వీడియోలో కూడా చదువుకున్నాం మీకు గుర్తుందా ఒక ఇండివిజువల్ కాదు ఒక సంస్థ ఒక వ్యవస్థ ఒక కమ్యూనిటీ ఒక సొసైటీ ఆ విధంగా ఆలోచిస్తుంది అతను అక్కడికి వెళ్ళి జడ్జిలాగా కూర్చున్నంత మాత్రం ఆలోచన విధానం మారదు మన ఓవరాల్ యాటిట్యూడ్ మన ఓవరాల్ థాట్ ప్రాసెస్ మారితే కానీ ఇది మారదు అవునా కాదా చాలా కేసెస్లో అండి ఫర్ ఎగ్జాంపుల్ దేవి కేసు అంటాం దేవి కేసు సో ఇది రాజస్థాన్లో గ్యాంగ్ రేప్ అనేటటువంటి జరిగింది ఆమె కేసు తర్వాతే మనకి విశాఖ గైడ్లైన్స్ అనేటటువంటివి రావడం జరిగింది సో ఇలా ఎన్నో రకాల కేసెస్లో ఈ అంటే రేప్ కేసెస్ అనగానే దాన్ని ప్యాట్రియార్కల్ సెట్తో కాదు విక్టిమ్ మైండ్ సెట్తో చూడాలి అన్నటువంటిది దీని యొక్క ఓవరాల్ ఇష్యూ అండి ఓవరాల్గా రీసెంట్గా నేను ఏదో ఒక మూవీ చూసానండి ఈ ఈ విషయం జరిగిన తర్వాతే ఈ రేప్ కేసెస్కి సంబంధించిన ఆ కమెంట్ చేశారన్న అన్న తర్వాతే ఒక మూవీ చూశాను పేరు గు పేరు గుర్తులేదు జగపతి బాబు హీరోగా ఉంటారన్నమాట పాత మూవీ చాలా పాత మూవీ సగం మూవీ మొత్తం అసలు కోర్ట్సు పోలీస్ వ్యవస్థ ఏ విధంగా రేప్ విక్టిమ్ని చూస్తుంది సొసైటీ ఏ విధంగా ఒక రేప్ విక్టిమ్ని చూస్తుంది అన్నది కొంతవరకు మారింది బట్ ఇంకా యాటిట్యూడ్ ఉంది అన్నది నాకు ఒపీనియన్ ఒకసారి ఆ మూవీ ఏంటో గుర్తులేదు బట్ చాలా మంచిగా అనిపించింది వీలైతే ఒకసారి చూడండి నెక్స్ట్ ఆర్టికల్ ఎకానమీకి సంబంధించింది ఎకానమీలో అగ్రికల్చర్ అగ్రికల్చర్కి సంబంధించిన రెగ్యులేటరీ సిస్టమ్ అన్నటువంటిది సో అగ్రికల్చర్కి సంబంధించినటువంటివి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటూ ఉంటే ఓన్లీ ఎంఎస్పి లేదా దానికి ప్రైసింగ్ గురించే ఎందుకు ఇప్పుడు ప్రొటెస్ట్లు ఫామ్ ప్రొటెస్ట్లు అన్ని కూడా దేనికి సంబంధించి ఎంఎస్పి ఒకటి మాకు మార్కెటింగ్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ అన్నది ఈ రెండిటి గురించేనా ఫామ్ ప్రొటెస్ట్లు జరిగేవి జరుగుతున్నది ఈ రెండిటి గురించే కానీ అగ్రికల్చర్లో ఈ రెండు ఏరియాస్లోనే ప్రాబ్లం ఉందా ఇంకా మిగిలిన ఏ ఏరియాలో ప్రాబ్లం లేదా ప్రతి స్టేజ్లోనూ ప్రాబ్లమ్స్ ఉన్నాయి క్వాలిటీ సీడ్స్ దగ్గర నుంచి సీడ్స్ అయితేనేమి ఇరిగేషన్ అయితేనేమి ఫర్టిలైజర్స్ అయితేనేమి దానికి సంబంధించి ఏ విధంగా వాడాలి అన్న అవేర్నెస్ని తీసుకొని వచ్చేటటువంటి ఎక్స్టెన్షన్ ఫెసిలిటీ అంటాం సో ఆ ఎక్స్టెన్షన్ ఫెసిలిటీ అయితేనేమి దాన్ని స్టోరేజ్ కోల్డ్ స్టోరేజెస్ ఇలాగా స్టోర్ చేసే ఫెసిలిటీ అయితేనేమి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అయితేనేమి ఆ తర్వాత ఈ మార్కెటింగ్ ఇవన్నీ వస్తాయి సో ఇలా ప్రతి స్టేజ్లోనూ అగ్రికల్చర్లో మనకి ప్రాబ్లమ్స్ అనేటటువంటి ఉన్నాయి అలాంటి కాంటెక్స్లో ఒక ఓవరాల్ రెగ్యులేటర్ ఎందుకు ఉండకూడదు ఒక అగ్రికల్చరల్ రెగ్యులేటరీ బాడీ అని లేదా అగ్రికల్చర్ కోసమే ఒక ఎప్పుడు ఒక పర్మనెంట్ బాడీ ఎందుకు ఉండకూడదు ఫర్ ఎగ్జాంపుల్ మనకి హ్యూమన్ రైట్స్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఎప్పుడు హ్యూమన్ రైట్స్ గురించి చూసే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది ఉన్నప్పుడు అలాగే ఎప్పుడు అగ్రికల్చర్ గురించి చూసుకునే దానికి ఒక స్పెసిఫిక్ బాడీ ఉండొచ్చు కదా అగ్రికల్చర్ మరియు ఇలా ఫార్మర్స్ వీళ్ళకి సంబంధించి ఒక మినిస్ట్రీ ఉంది దాని కింద ఒక స్పెసిఫిక్ బాడీ అనేటటువంటిది ఉండొచ్చు కదా ఏ ఏ క్రాప్స్ వీటన్నిటికీ సంబంధించి ఎప్పటికప్పుడు అగ్రికల్చర్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది ఏంటి అని చెప్పేసి చూపించేలాగా రీసెంట్గా గవర్నమెంట్ ఏం చెప్పింది ఒక్కొక్క ఫార్మర్కి ఒక్కొక్క నెంబర్ అలొకేట్ చేయండి ఇప్పుడు ఆధార్ నెంబర్ ఒక్కొక్క రెసిడెంట్కి ఎలా ఉంది ఇండియా అట్లా ఒక ఫార్మర్కి ఒక ఐడి లాగా ఒక ఐడి నంబర్ లాగా అలొకేట్ చేయండి దాన్ని బట్టి మనకి ఎవరికి ఏ బెనిఫిట్స్ వెళ్తున్నాయి ఇవంతా కూడా చేయ చెప్పాలి అన్నారు సో ఓవరాల్గా అసలు అగ్రికల్చర్ సిస్టంలోనే ఎన్నో కన్స్ట్రైన్స్ ఉన్నప్పుడు ఏ విధంగా వాటిని రెగ్యులేట్ చేయాలి ఇవన్నీ కూడా చూడాలి రైట్ ఇవన్నీ చూడాలి ఓన్లీ ఇవి ఎండ్ ఇష్యూస్ వీటితో పాటు అగ్రికల్చర్ని సమూలంగా మార్పులు తీసుకొని వచ్చే విధంగా మనము అగ్రి ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటున్నాం అది చాలా ఇప్పుడు వైబుల్ ఇప్పుడు ఇండస్ట్రీస్ సర్వీస్ సెక్టార్ కంటే చాలామంది అగ్రికల్చర్ సెక్టార్లో ఇన్వెస్ట్ చేయడానికి మొగ్గు చూపుతున్నారు మరి దానికి తగ్గట్టుగా ఏ విధంగా ఎంటర్ప్రెన్యూర్షిప్ తీసుకొని రావాలి స్కిల్ తీసుకొని రావాలి మనీ తీసుకొని రావాలి ఇవన్నీ చూడాలి అవునా కదా రైట్ నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించింది రీసెంట్గా మన ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్ ఇదిగో క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ గ్రూప్ క్యూఎస్ఏ క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ గ్రూప్ అని ఈ దీని దీనికి సంబంధించి ఒక సమ్మిట్ లెవెల్ మీటింగ్ అనేది చాలా త్వరలోనే జరగబోతుంది అన్నట్టుగా ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి ప్రైమ్ మినిస్టర్ స్కాట్ మారిసన్ అన్నారు దాంతో ఓ అసలు క్వాడ్ ఇంపార్టెన్స్ ఏంటి క్వాడ్ అనేటటువంటిది ఇండియాకి ఒక స్ట్రాటజిక్ ఆపర్చునిటీ లాంటిదా లేదా ఒక క్వాగ్ మైర్ ఇంకా ఇంకా మనము మునిగిపోతామా స్ట్రాటజిక్గా ఈ రెండిట్లో ఏది మనకి క్వాడ్ అనేటటువంటిది అంటే క్వాడ్ వల్ల మనకి బెనిఫిట్స్ ఉన్నాయా నష్టాలు ఉన్నాయా క్వాడ్లో మెంబర్ అవ్వడం వల్ల అది ఇక్కడ ప్రైమరీ క్వశ్చన్ అండి చూద్దామా గమనించాలి క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ అంటున్నాం ఇది నాలుగు దేశాలు ఏమేమి దేశాలండి క్వాడ్ అంటే నాలుగు అని సో ఇండియా యుఎస్ఏ జపాన్ ఆస్ట్రేలియా ప్రస్తుతానికి నాలుగు దాంట్లో మెంబర్స్గా ఉన్నాయి సో దీ కంటెక్స్లో అది ఎందుకు ఇంపార్టెంట్ మనకి ఎస్పెషలీ ఇప్పుడు మనకి ఆస్ట్రేలియా జపాన్ ఇవి ఉన్నాయి కాబట్టి ఈస్ట్ ఏషియాలో మన యొక్క ఇండియా యొక్క ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది మరి యుఎస్ఏ ఆస్ట్రేలియా జపాన్ వీళ్ళతో బైలేటరల్ రిలేషన్స్ ఇవి కొంత పెరుగుతూ వెళ్తాయి యుఎస్ పాలసీస్ వీటన్నిటిలోనూ ఇండియాకి కూడా కొంత ప్రయారిటీ అనేటటువంటిది వస్తుంది యాక్ట్ ఈస్ట్ పాలసీ యాక్టీస్ట్ పాలసీలో అందరూ కలిసి ఇప్పుడు జపాన్ అనేటటువంటి దాంతో కలిసి మనం వివిధ ప్రాజెక్ట్స్ సౌత్ ఈస్ట్ ఏషియా ప్రాంతాల్లో వీటిలో చేయాలనుకుంటున్నాం దానికి ఇది ఊతమిస్తుంది కొంత ఆర్ వన్ బెల్ట్ వన్ రోడ్కి ఇది ఆల్టర్నేటివ్గా పనిచేసేలాంటి ఇంపాక్ట్ కూడా ఉంటుంది కానీ మరి ఇండియా చైనా ఈ మధ్య మనకి స్ట్రాటజిక్గా గొడవలు అనేటటువంటివి అవుతూ ఉన్నాయి చైనా పబ్లిక్గా కూడా చాలాసార్లు యుఎస్ఏ అనేటటువంటిది తన స్వార్థం కోసం ఇండియాని మధ్యలో పావుగా వాడుకుంటుంది అన్న కమెంట్స్ కూడా చేసింది ఇండియా నాన్ అలైన్మెంట్ మూమెంట్ అనేటటువంటి దాన్ని మనం ఫాలో అవుతూ వస్తున్నాం ఇండియన్ ఫారెన్ పాలసీలో ఒక పార్ట్గా ఇప్పుడు దాని నుంచి బయటికి వెళ్ళిపోయి మనం డైరెక్ట్గా యుఎస్ఏతో అలైన్ అవ్వాల్సి రావచ్చు ఇండియా రష్యా రిలేషన్షిప్స్ అనేటటువంటివి కూడా మరి కొంతవరకు ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉండొచ్చు సో ఈ విధంగా దాంతోపాటు యుఎస్ఏ యొక్క ఇన్ఫ్లుయెన్స్ జపాన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన ఇండియన్ ఓషన్ ప్రాంతంలో పెరిగి మన యొక్క ఓవరాల్ ఇన్ఫ్లుయెన్స్ ఇప్పటి వరకు ఇండియన్ ఓషన్ ప్రాంతంలో కొంతవరకు మన ఇండియన్ నేవీదే పై చెయ్యి సో వీళ్ళు డామినేట్ చేయొచ్చేమో కానీ ఎప్పుడైతే మనం ఇవి బ్యాలెన్స్ చేసుకుంటామో యుఎస్ఏ అనేటటువంటిది తన సొంత ప్రాపగాండా లేదా తన సొంత బెనిఫిట్ చైనాని చైనాని మాత్రమే చైనాకి కౌంటర్గా మాత్రమే ఈ గ్రూప్ను యూజ్ చేసుకునేలాగా వాడుకోవాలనుకుంటే మాత్రం ఇది ఇండియాకి నష్టమే అలా కాకుండా ఓవరాల్గా మనల్ని కూడా ఈక్వల్ పార్ట్నర్గా చూస్తూ దీనిలో కనుక మూవ్ అవ్వగలిగితే అప్పుడు మాత్రమే అది ఒక స్ట్రాటజిక్ మూవ్ అవుతుంది సరే నెక్స్ట్ ఏరియా చూడండి సుప్రీంకోర్టులో మనకి ముళ్ళ పెరియార్ డ్యామ్ అనేటటువంటి దానికి సంబంధించి కేసు అనేటటువంటి నడుస్తూ ఉంది సో ఇంతకీ ఈ ముళ్ళ పెరియార్ డ్యామ్ అంటే ఏంటి దానికి సంబంధించిన విషయాలు ఏంటి మనకి ఈ నూట ఇరవై ఆరు సంవత్సరాలు ఆ డ్యామ్ కట్టి ఇప్పటికీ నూట ఇరవై ఆరు సంవత్సరాలు కంప్లీట్ అయిందండి ఇది కేరళలో ఉండేటటువంటి పెరియార్ అనేటటువంటి నది మీద ఉండే డ్యామ్ కేరళలోని పెరియార్ అనే నది మీద ఉండేటటువంటి డ్యామ్ ముళ్ళ పెరియార్ డ్యామ్ అంటాం సో ఇక్కడ సో ఇది కొంత బార్డర్ రీజన్లో దగ్గరగా ఉంది దేనికి కేరళ మరియు తమిళనాడు సో ఇక్కడ ఈ డ్యామ్ అనేటటువంటిది దీని మీద కట్టినటువంటి ఈ డ్యామ్ దాని రిజర్వాయర్ నుంచి వచ్చే వాటర్ అంతా తమిళనాడు వాడుకుంటుంది ఈ విధంగా వాటర్ అనేటటువంటిది ఒక కెనాల్ ద్వారా వెళ్తుంది అక్కడి నుంచి వాయిగాయ్ అనే డ్యామ్లోకి వెళ్తుంది అటుగా మరి వాయిగాయ్ రివర్లోకి వాటర్ అనేటటువంటిది డైవర్ట్ చేయడం జరుగుతుంది ఈ విధంగా ముళ్ళ పెరియారు డ్యామ్ని వాడుకుంటున్నారు మరి కేరళలో ఉన్నప్పుడు కేరళ కదా వాడుకోవాల్సింది అంటే ఇది మీరు ఒకసారి గమనించాలి నూట ఇరవై ఆరు సంవత్సరాల క్రితం నిర్మించారు అంటే బ్రిటిషర్స్ టైంలోనూ బ్రిటీషర్స్ టైంలో ఉన్నప్పుడు అప్పుడు ఉండేటటువంటి కండిషన్స్కి అనుగుణంగా ఉన్నటువంటి అగ్రిమెంట్స్ చేసుకోవడం జరిగింది ఆ కంటెక్స్లో కేరళని ట్రావెన్ కోర్ ట్రావెన్ కోర్ అనేటటువంటి ప్రిన్స్లీగా ఉండేది మరి ఈ తమిళనాడేమో మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉండేటటువంటి పార్ట్ సో ఉండేది కేరళలో అయినా దాన్ని యూజ్ చేసుకుండేది ఎవరు అంటే తమిళనాడు అనమాట అప్పుడు చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారంగా సో రీసెంట్గా ఏమంటుందంటే కేరళ ఏమంటుందంటే ఇదిగో హైట్ పెంచితే మరి ఆ ముందే పాత డ్యాము అది కనుక డ్యామ్ బస్ట్ అవుతే ఇటుగా వస్తాయి వాటర్ సో మా రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఇబ్బంది పడతారు ఆల్రెడీ దాని యొక్క దాని ఆ డే డ్యామ్ అనేటటువంటిది చాలా పాతది అయిపోతూ వస్తూ ఉంది అది ఇక్కడ చెప్తుంది తమిళనాడు ఏమో అది బాగా సేఫ్గానే ఉంది అన్నట్టుగా చెప్తుంది ఇదిగో ఇది కేరళ ఏమంటుందంటే సెంట్రల్ వాటర్ కమిషన్ దాని రిపోర్ట్లో డెబ్బై శాతం ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి డెబ్బై శాతం అనేటటువంటి దాంట్లో ఆ పాత అయిపోయాయి అని చెప్తుంటే నాట్ ప్రాపర్గా వర్క్ అవ్వట్లేదని చెప్తుంటే తమిళనాడు మాత్రం ఏమీ లేదు బాగానే ఉంది అర్త్క్వేక్స్ కానీ హైడ్రోలాజికల్ ప్రెషర్ నుంచి కాని అని చెప్తుంది కా కర్ణాటక కేరళ బాధ ఏంటి ఇది డ్యామ్ ఎక్కడ ఏదైనా అయితే మాకు ఇబ్బంది కదా అని తమిళనాడు బాధ ఏంటి ఎస్పెషలీ ఇట్ సైడ్ ఈ ప్రాంతం చాలా వాటర్ తక్కువ ఉంటుంది సో అక్కడ వాటర్ పోతుంది అన్నటువంటిది వాళ్ళ బాధ అనమాట సో ఆ విధంగా మరి రెండు రాష్ట్రాల మధ్య గొడవ ఉన్నటువంటిది ముళ్ళ పెరియార్ డ్యామ్ పెరియార్ అనే నది మీద ఉంది నెక్స్ట్ ఆర్టికల్ సైబర్ వాలంటీయర్స్ అనే దానికి సంబంధించింది రీసెంట్గా సైబర్ వాలంటీర్ అనే ప్రోగ్రామ్ని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనేటటువంటిది లాంచ్ చేయడం జరిగింది దాని డీటెయిల్స్ అన్నీ కూడా లోక్సభకి ఇన్ఫామ్ చేశారని చెప్తున్నారు అంటే సైబర్ వాలంటీయర్స్ మనలోనే మన వాలంటీ వాలంటరీగా మనం కనుక సైబర్ క్రైమ్స్ కానీ సైబర్ థ్రెట్స్ కానీ వాటిని రిపోర్ట్ చేసేందుకు కొంతమందిని గవర్నమెంట్ ఎన్నుకోవడం జరిగిందనమాట వీళ్ళు ఇచ్చే డేటాని బేస్ చేసుకొని స్టేట్ పోలీస్ అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అని చూసి మానిటర్ చేసుకుంటూ ఉంటారు మరి ఏ విధంగా ఈ సైబర్ వాలంటీర్ ప్రోగ్రామ్ అనేటటువంటిది వర్క్ అవుతుంది నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్ట్ పోర్టల్ అనేటటువంటిది ఉంది ఏదన్నా సైబర్ క్రైమ్ రిపోర్ట్ ఉంటే దాన్ని రిపోర్ట్ చేసేదానికి ఒక పోర్టల్ ఒక వెబ్సైట్ లాంటిది ఉంది దాంట్లో రిపోర్ట్ చేస్తారు ఆన్లైన్లో రిపోర్ట్ చేస్తారు ఏ టైప్ ఆఫ్ సైబర్ క్రైమ్ ఉన్నా దాన్ని బేస్ చేసుకుని వివిధ రకాలైనటువంటి సైబర్ క్రైమ్స్ని స్టేట్ పోలీస్ కానీ సెంట్రల్ లెవెల్ ఆర్గనైజేషన్స్ డీల్ చేస్తాయి అంటే ఓవరాల్గా కమ్యూనిటీ కోఆపరేషన్ ఉంటేనే ఇప్పుడు భారీగా పెరుగుతున్నటువంటి సైబర్ క్రైమ్స్ని వీటిని ఎదుర్కోగలము అన్న ఉద్దేశంతో ఉద్దేశంతో తీసుకొని వచ్చాం సైబర్ వాలంటీర్ అంటున్నారు కానీ దాన్ని మిస్యూజ్ కూడా ఉండొచ్చు కదా కావాలని వాళ్ళకి పడని వాళ్ళని దాన్ని రిపోర్ట్ చేయొచ్చు కదా సో దానికంటూ ఒక అకౌంటబిలిటీ మెకానిజం ఉండాలి అది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం అండి నెక్స్ట్ ఆర్టికల్ చూడాలి ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించినటువంటిది మరి రీసెంట్గా మయన్మార్ నుంచి ఎంతమంది వచ్చారు మయన్మార్ అనేటటువంటి దాంట్లో కాన్ఫ్లిక్ట్ జరుగుతుందండి ఇక్కడ గమనించాలి మయన్మార్లో రఖైన్ స్టేట్ అనేటటువంటిది ఉంది రఖైన్ అంటాం ఇదంతా సో ఇక్కడ రోహింగ్యా అనేటటువంటి మైనారిటీ పీ మైనారిటీ ముస్లిమ్స్ సో వీళ్ళు వీళ్ళ మీద అక్కడ ఉన్నటువంటి మిలిటరీ ఇదంతా కూడా వైలెన్స్ చేపడుతుంటాయి సో అలా అటు బంగ్లాదేశ్కి ఇటు సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్కి ఇటు మన ఇండియాలో ఉండేటటువంటి కొన్ని నైబరింగ్ స్టేట్స్కి రావడం మొదలుపెట్టారు వీటిలో ఇదిగో ఇది దీని పేరు ఏం పేరు ఇక్కడ ఉన్న స్టేట్ ఇది మిజోరాం సో ఈ మిజోరాంకి ఎంతమంది వచ్చారు ఏంటి నెంబర్స్ ఎంతమంది వచ్చారు అని అడగడం జరిగిందనమాట మయన్మార్ నేషనల్స్ ఎంతమంది వచ్చారు అని అంటే చెప్పలేదు అసలు వాళ్ళతో ఏం చెయ్యాలనుకుంటున్నాము మాకు గైడ్ లైన్స్ ఇవ్వండి ఆల్రెడీ ఇప్పటికే మాకు చాలామంది రెఫ్యూజీస్ అనేటటువంటి వాళ్ళు రావడం వల్ల ఇప్పటికీ మే మా మా బా ఉన్నటువంటి మామూలుగా అండి మనం నార్త్ ఈస్ట్లో చూస్తే మీకు అర్థమై ఉంటుంది ఇప్పటికే అస్సాంలో కానీ ఈ ప్రాంతాలన్నింటిలోనూ అవుట్ సైడర్స్ వచ్చేసి మా ప్రాంతంలో ఉంటున్నారని అక్కడ బాగా గొడవ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి ఆ పర్టికులర్ ప్రాంతంలో ఎన్ఆర్ఐ సారీ ఎన్ఆర్సి అనేటటువంటిది ఇంప్లిమెంట్ చేయడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ ఇదే కదా సో మళ్ళీ ఇది పెరుగుతుంది సో మాకు కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం ఇవ్వండి మయన్మార్ నేషనల్ సిట్ సైడ్కి వస్తే ఏం చెయ్యాలి ఏ విధంగా చూడాలి అని చెప్పేసి రైట్ ఇక్కడ గమనించాలండి రివర్ రూట్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి రివర్ చిన్న చిన్న నదులు చాలా చాలా రివర్ రూట్స్ వీటి వీటి ద్వారా కూడా వస్తున్నారు మనకి ఈ మయన్మార్ మరియు ఇండియా మధ్యలో ఉండేటటువంటి బార్డర్ని సెక్యూర్ చేసేటటువంటి ఫోర్సెస్ ఏవి అస్సాం రైఫిల్స్ అంటారు అదే ఇండియా పాకిస్తాన్ అలా చూసుకుంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఇక్కడైతే అస్సాం రైఫిల్స్ గమనించాలి అస్సాం రైఫిల్స్ అనమాట నెక్స్ట్ ఆర్టికల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి ఇండియా శ్రీలంక రిలేషన్స్ అన్న కంటెక్స్లో ఇక్కడ కొలంబో పోర్ట్ అని ఉందా ఇక్కడ ఓవరాల్గా ఫైవ్ ఫైవ్ టర్మినల్స్ అనే ఉన్నాయి సౌత్ ఏషియా గేట్వే టర్మినల్ అని అంటున్నాం సౌత్ ఏషియా గేట్వే టర్మినల్ ఇది అనమాట రెండోది కొలంబో ఇంటర్నేషనల్ కంటైనర్ టర్మినల్ సిఐసిటి ఇది చైనా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు రెండోది యూనిటీ కంటైనర్ టెర్మినల్ యూనిటీ కంటైనర్ టెర్మినల్ అంటున్నాం అది కాకుండా ఈస్ట్ కంటైనర్ టర్మినల్ వెస్ట్ కంటైనర్ టర్మినల్స్ అనేటటువంటి ఉన్నాయి ఈస్ట్ కంటైనర్ టర్మినల్ దీన్ని మనకి ఇనీషియల్గా ఇస్తామని చెప్పారు కానీ ఆ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు అది మేము ఇవ్వలేమని చెప్పారు రీసెంట్గా ఇదిగో దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది వెస్ట్ కంటైనర్ టర్మినల్ని ఇస్తాము దీన్ని డెవలప్ చేయండి అన్నట్టుగా చెప్పడం జరిగిందనమాట సో దానికి సంబంధించి మధ్య చాలా రోజులుగా చదివాము ఒకసారి అదంతా గుర్తు తెచ్చుకోండి బట్ అసలు ఏం జరిగింది అన్నదైతే క్లియర్ కదా ఫస్ట్ ఇది ఇస్తా ఉన్నారు వద్దన్నారు మళ్ళీ ఇది ఇండియా జపాన్ శ్రీలంక ట్రైలేటరల్ అగ్రిమెంట్ ప్రకారం మామూలుగా అయితే ఈస్ట్ కంటైనర్ టెర్మినల్ అన్నారు ఇప్పుడు వెస్ట్ కంటైనర్ టెర్మినల్ని ఇస్తున్నాము అన్నట్టుగా చెప్పడం జరిగిందండి నెక్స్ట్ ఆర్టికల్ ఎకానమీకి సంబంధించింది ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేటటువంటి దాని కింద చదువుకుంటాం ఇక్కడ మనకి ఒపెక్ అనేటటువంటి కంట్రీస్ గురించి చదువుకున్నామా మొన్నటి వీడియోలో ఒపెక్ ప్లస్ అనేటటువంటి దాని గురించి చదువుకున్నాం అంటే ఏమని చదువుకున్నాం ఓ ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్ట్ కంట్రీస్ ఓపిఈసి దీంట్లో ఉన్నటువంటి ఇవి పెట్రోలియంని ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాయి అవి కాకుండా కొన్ని కంట్రీస్ జపా సారీ రష్యా అనేవి ఎక్కువగా పెట్రోలియంని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాయి మరి వీళ్ళందరూ కలిసి ఆయిల్ సప్లైని క్రూడ్ ఆయిల్ సప్లైని తగ్గించాలి అన్నారు వీళ్ళు క్రూడ్ ఆయిల్ సప్లై తగ్గిస్తే ఏమవుతుంది డిమాండ్ పెరిగింది డిమాండ్ పెరగడం ధర పెరిగింది దాంతో మనలాంటి కంట్రీస్ ఏవైతే ఎనభై నాలుగు శాతం క్రూడ్ ఆయిల్ అనేటటువంటిది ఇంపోర్ట్స్ మీదే డిపెండ్ అయ్యింది వంద శాతం మనకు క్రూడ్ ఆయిల్ కావలిస్తే ఎనభై నాలుగు శాతం ఇంపోర్ట్స్ ద్వారానే మనం డిపెండ్ అయి ఉన్నాం సో ఈ ఇంపోర్ట్స్ ద్వారా డిపెండ్ అయినప్పుడు వీళ్ళు సడన్గా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వీళ్ళు ప్రొడ్యూసర్స్ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ధరలు మారుస్తూ ఉంటే మరి కన్జ్యూమర్స్ పరిస్థితి ఏంటి సో ఓపెక్ ప్లస్ మార్కెట్సే కాకుండా వేరే మార్కెట్స్ని కూడా చూడండి వేరే మార్కెట్స్ని కూడా మీరు చూసుకోండి అని చెప్పడం జరిగింది ఇండియాకి మనకి బిగ్గెస్ట్ సప్లయర్స్ ఎవరు క్రూడ్ ఆయిల్లో బిగ్గెస్ట్ సప్లయర్స్ ఎవరు మన ఇరాక్ మరియు సౌదీ అరేబియా అనేవి ఇండియాకు ఉండేటటువంటి టూ లార్జెస్ట్ క్రూడ్ ఆయిల్ సప్లయర్స్ అనమాట వీళ్ళు కాకుండా వేరే వాళ్ళని చూడండి వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళు మారుస్తూ ఉంటే అన్నట్టుగా చెప్పడం జరిగింది దాన్నే మనం డైవర్సిఫికేషన్ అంటాం డైవర్సిఫై అంటే వివిధ సోర్సెస్ని చూడడం డైవర్సిఫై అవ్వండి అని చెప్పడం జరిగింది సరే మరి మనం మొన్న ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి మన వాళ్ళు ఎలా ఆన్సర్ రాశారు చూద్దామా సావిత్రి బాయ్ ఫూలే ఆవిడ్ని ఫస్ట్ ఫెమనిస్ట్ లీడర్గా చెప్పొచ్చు జస్టిఫై అన్నారు అంటే ఆమె కాంట్రిబ్యూషన్ ఏంటి అని రాయడమే అండి సో ఆమె గురించి ఇంట్రొడక్షన్ రాశారు తన కాంట్రిబ్యూషన్ ఏంటి అన్నటువంటిది సో ఆమె పబ్లిష్ చేసినటువంటి పేపర్స్ అవి రాయాలండి మీరు ఏ సంవత్సరంలో పేపర్స్ అంటే కొన్ని బుక్స్ రాయడం జరిగింది కదా సో అవి రాయండి స్కూళ్ళు ఏ ఏ కొన్ని సంస్థలు అనేటటువంటి ఉన్నాయి ఆ సంస్థల పేర్లు అవి రాయండి కొంచెము హిస్టరీ రాసేటప్పుడు స్పెసిఫిక్గా రాస్తే మీకు మంచి మార్కులు వస్తాయి నెక్స్ట్ సో రీసెంట్ ఈ దీంట్లో రీసెంట్గా ఇదిగో విమెన్ యొక్క స్టేటస్ని పెంచడం కోసం ఆవిడ కాంట్రిబ్యూట్ చేశారు ఆవిడ యొక్క ఓవరాల్ కాంట్రిబ్యూషన్ ఏంటి అని ఇక్కడ రాయడం జరిగింది ఇలాంటివి ఉంటాయా మామూలుగా పేపర్ మీద రాసినప్పుడు సత్యశోధక సమాజ్ ఇలా రాసినప్పుడు అండర్లైన్ చేసుకోవడానికి ప్రయత్నించండి నెక్స్ట్ ఓకే సో ఆవిడకు సంబంధించినటువంటి బ్రీఫ్ ఇంట్రడక్షన్ రాశారు ఆమె కాంట్రిబ్యూషన్స్ ఏంటి గమనిస్తున్నారు ఫస్ట్ స్కూల్ సెటప్ చేశారు సత్యశోధక సమాజ్ సో ఎస్ స్పెసిఫిక్గా ఇలాంటివి రాయడం అనేటటువంటిది ఇంపార్టెంట్ అండి వాటిని హైలైట్ చేయడం కూడా గుడ్ రైట్ మోడ్రన్ ఫెమినిస్ట్ మూమెంట్ అని చెప్తున్నాం ఆమె యొక్క మేజర్ కాంట్రిబ్యూషన్ ఏంటి హెడ్డింగ్స్ పెట్టారు చూసారా వెరీ గుడ్ హెడ్డింగ్స్ పెట్టుకొని ఇలా రాసుకుంటే కొంత ఈజీగా ఎవాల్యుయేట్ చేసే వాళ్ళకి ఈజీ అవుతుందండి దానివల్ల మీకు కొంత మార్క్స్ రావడానికి కొంచెం ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి గుడ్ నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏమి ఇచ్చామో పొలిటికల్ ఫండింగ్లో ట్రాన్స్పరెన్సీ ఉండాలి అది ఎంత ఇంపార్టెంటో చెప్పండి అన్నా దానికి సంబంధించి ఎలక్టోరల్ బాండ్స్ గురించి ఏంటో చెప్పండి అన్నా సో ఇది పొలిటికల్ ఫండింగ్లో అది ఉండాలి ఎలక్టోరల్ బాండ్స్ అనేవి తీసుకొని రావడం జరిగింది దానివల్ల ఏమేమి ప్రభావాలు ఉన్నాయి దానికి సంబంధించిన స సవాళ్ళు ఏంటి మరి వే ఫార్వర్డ్ ఏంటి అని రాశారు వే ఫార్వర్డ్ని కొంచెం షార్ట్గా రాసుకోండి ఓవరాల్గా గుడ్ రైట్ మరి పొలిటికల్ ఫండింగ్ యొక్క ఇంపార్టెన్స్ పారదర్శకత మీద పాజిటివ్ ఇంపాక్ట్ ఏం చూపిస్తుంది ఎలక్టోరల్ బాండ్ అనేది నెగిటివ్ ఇంపాక్ట్ ఏం చూపిస్తుంది ఓవరాల్గా ఏం చేయాలి గుడ్ సరే మరి ఇవాళ క్వశ్చన్ వచ్చేటప్పటికి క్వాడ్ గ్రూపింగ్కి సంబంధించి దీనికి ఆన్సర్ రాయండి ఇవి ప్రిలిమ్స్కి సంబంధించిన రెండు క్వశ్చన్స్ వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి రేపు మనం వీటికి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్